అందరికి నమస్తే. కొత్తగా మొక్కలు పెంచడం మొదలుపెట్టారా? మరి ఫర్టిలైజర్లు కూడా ఇస్తున్నారా లేదా? ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ బెస్ట్ ఫర్టిలైజర్ చూపిస్తున్నాను. అది కూడా పైసా కూడా ఖర్చులేనిది. ప్రతిరోజు మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ని కూడా మొక్కలకి ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా మనము మొక్కలకి వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాం కదా, అలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్లో కూడా ఇది కూడా ఒకటి. అదేంటంటే మినపప్పు కడిగి నీళ్ళు. మినపప్పు కడిగి నీళ్ళు మొక్కలకి చాలా మంచిది. వీటిని మీరు స్టోర్ చేసుకొని చక్కగా ఒకటి నుంచి లేదా రెండు రోజుల వరకు ఫర్మెంట్ చేసుకుని ఆ తర్వాత మొక్కలకి ఇవ్వండి. మొక్కలు చాలా చక్కగా హెల్తీగా బ్రతుకుతాయి. అలాగే బియ్యం కడిగి నీళ్ళు కూడా ఇవ్వచ్చు. ఈ రెండు కలుపుకొని కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఎక్కువ రోజుల పాటు మాత్రం ఫర్మెంట్ చేయకండి. ఎందుకంటే వర్షాకాలం కదా, ఎక్కువ రోజుల పాటు ఫర్మెంట్ చేస్తే మళ్ళీ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలా పప్పు కడిగి నీళ్ళను మాత్రం ఒకటి లేదా రెండు రోజుల వరకు ఫర్మెంట్ చేసుకొని మొక్కలకి అనేది ఇవ్వండి. నేను జస్ట్ ఒకటే ఒకరోజు ఫర్మెంట్ చేశాను. కొంచెం ఎండగా ఉంది కదా, అందుకే బాగా ఫర్మెంట్ అయిపోయింది, బాగా నురగ కూడా చేసింది. అందుకే నేను వాటర్ అనేది ఎక్కువగా కలుపుకుంటున్నాను. ఎంతవరకు కలుపుకోవచ్చు అంటే 1 నుంచి 4 వంతులు వాటర్ అనేది కలుపుకోవచ్చు. అంటే 1 వంతు ఈ బిన్నపప్పు కడిగి నీళ్ళు అనుకోండి, 4 నుంచి 5 వంతులు కూడా నార్మల్ వాటర్ అనేది కలుపుకోవచ్చు. ఎందుకు అంత క్వాంటిటీ కలుపుకోవాలంటే, మీరు ఏ మొక్కకి ఇస్తున్నారో తెలుసుకొని కొంచెం వీలంత వరకు పలచగా ఉండేలాగా చూసుకొని మొక్కలకి ఇవ్వండి. ఈ నీటిని మీరు ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు. తులసీమాత దగ్గర నుంచి మీరు పెంచుకునే ఇండోర్ ప్లాంట్స్ వరకు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. అయితే మిన్నపప్పు కడిగి నీళ్ళని ఎక్కువ రోజుల పాటు మాత్రం ఫర్మెంట్ చేయకండి. ఎక్కువ రోజుల పాటు ఫర్మెంట్ చేస్తే బ్లాక్ కలర్లో ఫంగస్ వస్తుంది. ఆ వాటర్ని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వకండి, వాటిని బయటపడేయండి. వర్షాకాలంలో అయితే ఈ వాటర్ని కొంచెంగా తగ్గించి ఇవ్వండి. ఎందుకంటే సాయిల్ మాయిస్ట్గా ఉన్నప్పుడు ఈ వాటర్ ఇవ్వకూడదు. సాయిల్ కంప్లీట్గా డ్రై అయినప్పుడు మాత్రమే ఈ వాటర్ ఇవ్వాలి, లేదంటే ఫంగస్ వస్తుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. మిన్నపప్పు కడిగి నీళ్ళు, కందిపప్పు కడిగి నీళ్ళు, పెసరపప్పు కడిగి నీళ్ళు, శనగలు కడిగి నీళ్ళు, ఏవైనా సరే పప్పు కడిగి నీళ్ళు మాత్రం అస్సలు బయటపడేయకుండా కనీసం 1 లేదా 2 రోజుల వరకు ఫర్మెంట్ చేసి మీరు పెంచుకునే ప్రతి ఒక్క పూల మొక్కకి ఇవ్వండి. చాలా అంటే చాలా మంచిదండి. మరి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలంటే వారానికి ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. మీరు కావాలంటే వీటిని మట్టిలో ఇవ్వచ్చు, అలాగే మొక్క పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. చక్కగా మొక్కలు అనేది హ్యాపీగా హెల్తీగా పెరుగుతాయి. చాలా మంచి ఫర్టిలైజర్, పైసా ఖర్చు లేని ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ని నేను ఈ వీడియోలో చూపించాను కదా. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా వాడండి. మరి మీరు ఎంతమంది ఫర్టిలైజర్ని మొక్కలకి ఇస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.